ఎవరు అన్నా కాకపోయినా రఘురామ కృష్ణరాజుకి మరొకసారి ఎంపీ సీట్ ఇవ్వడం తప్పు. ఆ పార్టీలో ఉంటావు, ఆ గుడి కింద ఉంటావు, ఆ సింబల్ కింద ఉంటావు, ఆ పార్టీ పేరే చెప్పుకుంటావు. నువ్వు మళ్ళా అంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది అది? కులాల మధ్యన మతాల మధ్యన రాజకీయాలు తీసుకురావడమే తప్పు. కుల రాజకీయాలు తీసుకొచ్చి ఒక కులాన్ని టార్గెట్ చేసి ఆ కులాన్ని తిట్టడం నీవే తప్పు అయితే నిన్ను విమర్శించవచ్చు. నీ కులాన్ని విమర్శిస్తే నీ కులం అందరూ వచ్చి నీ దగ్గరికి వచ్చిందా? రాలేదు కదా. ఒక కులాన్ని రెచ్చకూడదు, నీకేమవుతుంది? ప్రభుత్వాన్ని పడేసి కుట్ర చేసిండా? ప్రభుత్వాన్ని నీకు అంత మర్యాద ఉంది కదా అని ఇంతకుముందు మాట చూస్తాను. ఆ ఒక రకమైన మీడియా మీనింగ్ చంద్రబాబు నాయుడు మీడియా. చంద్రబాబు నాయుడు మీడియా సపోర్ట్తోనే ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక మాట అన్నప్పుడు దానికి ఒక కౌంటరు. ఇది తెలంగాణలో చూసుకుంటే షర్మిల గారు కొత్త పార్టీ పెడుతున్నారు, అది జగన్ గారు వ్యూహం అంటారా? టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ తయారవబోతుంది అంటారా? జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ, మరి ఆమె వైఎస్ఆర్సీపీ కాదు, నా వేరే పార్టీ అంటుంది. మరి జగనే కనుకైనంటే వేరే పార్టీ పేరు ఎందుకు ఉండాలి? ఆయన పార్టీనే పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఎందుకో ఆ మాటలలో కొంత కన్ఫ్యూజన్నే ఉంది. వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళకే కన్ఫ్యూజన్గా ఉన్నాయి. కేంద్రాన్ని పరిపాలించే బీజేపీ, రాష్ట్రాన్ని పరిపాలించే టీఆర్ఎస్, వీళ్ళ మధ్యన సంబంధాలు ఏంటి అంటే ఈ తప్పుడు ప్రచారాలతో పాటు ప్రధానమైంది రెండు వర్గాల మధ్య, రెండు వర్గాల మధ్యన తగవ తెచ్చారు. అంటే ఒక ఒక రకమైన సమాజంలో వచ్చే కొన్ని సమస్యలని భిన్నాభిప్రాయాలు సృష్టించి ఘర్షణ పెట్టి బతికే పార్టీగా బీజేపీ పార్టీ వస్తుంది. ఉత్తరప్రదేశ్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు రిజైన్ చేసిన ఎంపీ స్థానాన్ని ఓడిపోయింది. ఈ బండి సంజయ్ ఉన్నంతకాలం ఆ బీజేపీ బతికి బట్టగట్టదు. కాంగ్రెస్ పార్టీ అనేది కట్లపాము లాంటిది. అది చచ్చింది అనుకున్నాక తర్వాత కెరోసిన్ పోతే కొంచెం అటుడి మెదులుతూ ఉంటుంది. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లీగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్, లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ శ్రీజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టిఎఫ్సిసి లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టిఎఫ్సిసి లైవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎఫ్సిసి. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్. టిఎఫ్సిసి ప్రేక్షకులకు అందరికి నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆన్ కేర్, థ్యాంక్ యూ.